తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని రాక నిరసిస్తూ మోదీకి తెలంగాణలో నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో కనిపిస్తున్న ఈ ఫ్లెక్సీలు తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ నడి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో ఉదయం కేవలం సింగరేణి కార్మికులు రామగుండంలో ఒక రకమైన నిరసన తెలుపుతున్నారని చూసాం. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఈ బ్యానర్లు వెలిసాయి. ఎవరు చేనేత యూత్ ఫోర్స్ అంటూ చెప్పిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేరు మీద ఈ బ్యానర్స్ చూస్తూ ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? బీజేపీ శ్రేణులు దీన్ని ఏ విధంగా చూస్తున్నాయి? హరి, చేనేతపై 5% జిఎస్టీ వసూలును నిరసిస్తూ నో ఎంట్రీ మోడీ అని చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీలు వెలిసాయి. ఇక్కడ హైదరాబాద్, రామగుండం, కరీంనగర్ ఈ మూడు ప్రాంతాల్లో ఇప్పటి ప్రస్తుతానికైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ప్రధాని రామగుండం పర్యటన నేపథ్యంలో అక్కడ ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారు. అయితే దానికి సంబంధించి రాబోతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఈ నెల 12న వైజాగ్ పర్యటన తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ తర్వాత రామగుండం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బేగంపేట ప్రాంతంలో, అక్కడ రామగుండం, కరీంనగర్ ఈ మూడు ప్రాంతాల్లో ప్రస్తుతానికి చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఈ ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో కానీ, ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ పాల్గొన్న సందర్భంలో మోడీ, అమిత్ షా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటికీ కూడా, తెలంగాణలో పర్యటించినప్పటికీ కూడా ఇలాంటి నిరసనకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగులకు ప్రతి ఏటా కోటికి పైన ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ హామీ ఏమైందని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదు, తెలంగాణకు మొండి చేయి చూపిస్తుందని చెప్పి గతంలో కూడా ఇటువంటి నిరసనకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, బీజేపీ శ్రేణులంతా కూడా గతంలో చూసిన మాదిరిగానే ఈసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది దీనిపై. సారీ, రైట్. అంటే బ్యానర్స్ని తీసేసే కార్యక్రమం ఏదైనా ఉంటుందా? అంటే బీజేపీ శ్రేణులు ఏం చెప్తున్నాయి? మీరు ఏమైనా మాట్లాడారా వాళ్ళతో? హరి, బీజేపీ దీన్ని పూర్తిగా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ఈ పోలీసులు కూడా దీన్ని తీసివేసే అవకాశం ఉంది. చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇటువంటి ఫ్లెక్సీలకు గతంలో చూసుకుంటే ఎవరి పేర్లు లేకుండా గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, గతంలో పేరు లేకుండానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఇప్పుడు చేనేత యూత్ ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కానీ బీజేపీ శ్రేణులు కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది హరి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ విక్రమ్.